ఇక ఆవిష్కరిస్తే అయిపోద్దా? రాజ్యాంగ ప్రదాత ఎన్నడూ యాదికి రాలే. అంబేద్కర్ అగౌరవపరిచింది ఎవరో? నాడు భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్, నేడు భీమరావు. రాష్ట్రంలో వారం రోజుల పాటు ఉత్సవాలు, 125 అడుగుల విగ్రహావిష్కరణతో పాపాలు పోతాయా? ఎన్నికల వేళ దళిత బహుజనుల కోసం ఎత్తుగడ వేస్తున్నావా? పెద్దపల్లి రాజన్న రాసిన మహనీయుని మాట అంటూ, సో వేల సంవత్సరాల చరిత్ర పుస్తకాలలో ఏ ఒక్క పేజీలోనైనా భారత రాజ్యాన్ని పరిపాలించిన వంశాలలో శూద్ర జాతికి చెందిన ఏ ఒక్క వంశం పేరు కూడా లేదు. సైనికులు, సేవకులు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు భారత సమాజాన్ని నిర్మించారు. వీరికి ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు ప్రాధాన్యత దక్కలేదు. ఆది నుంచి బడుగు బలహీన వర్గాలను అణగదొక్కి ఉంచుతున్నారు ఆధిపత్య వర్గాలు. ఎందుకంటే బహుజనులు ఎదురు తిరిగి సంఘర్షించే పరిస్థితులు నెలకొంటే అగ్రవర్ణాల ఆటలు చెల్లవని, బహుజన జాతిని నిత్యం అణచివేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. బీసీలు ఎత్తులకు పై ఎత్తులు తెలుసుకోలేక కూలీలు, శ్రమజీవులుగానే జీవితాలను గడుపుతున్నారు. మనిషి జీవితం పోరాటం అని తిరుగుబాటు చేయకుండా ఏ రాజ్యాధికారం దక్కదని తెలియని అయోమయంలో అణగారిన వర్గాలు ఉన్నారు. ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలి. మార్పు కోసం సమాజం ముందడుగు వేయాలి. ప్రపంచం మొత్తం ఆధునికత వైపు పరుగులు పెడుతూ టెక్నాలజీ పెరిగి అన్ని రంగాల్లో కొత్త సవరతలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. కానీ తరతరాలుగా పేదల తర్వాత మాత్రం మాడడం లేదంటూ పెద్దపల్లి రాజన్న సూటి పోటీ విమర్శలతో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్త. సో భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన సోదరులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. దళితుల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికైనా ముఖ్యమంత్రిని చేయాలి. దళిత సోదరులకు 3 ఎకరాల భూమి పంచాలి. నువ్వు ఇస్తున్న దళిత బంధు పథకాన్ని ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలకే కాకుండా నిజంగా అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి, నిజంగా పేదరికంలో ఉన్నటువంటి దళిత బిడ్డలకు ఎందాలే. సో అవన్నీ మర్చిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, సో నువ్వు చేయాలి, నువ్వు హామీలు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతా అంటే దళిత జాతి కానీ, బడుగు బలహీన వర్గాల బీసీలను కానీ, సో ఎవ్వరం కూడా క్షమించం, కాకను కథం చేసే పనే చేస్తాం.